పార్లర్ ఉందా అయితే వైజాగ్ లోనే వైజాగ్ నుంచి వచ్చారా ఊరించడానికి వచ్చానండి వెరీ గుడ్ ఓకే మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ ఏం పేరు మీ హస్బెండ్ పేరు రవికుమార్ అండి రవికుమార్ పిల్లలు బాబు ఒక్కడేనండి 8th స్టాండర్డ్ చదువుతున్నాడు ఏం పేరు మీ బాబు పేరు రోహిత్ అండి రోహిత్ ఓకే ఓకే తర్వాత ఇంకేం వేయాలి ఇందులో ఇంకా ఏం వేయక్కర్లేదు మరి ఆ వరిపిండి అవన్నీ అది కలుపుతామండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ముంచేసి ఇందులో ఫ్రై చేయడానికి అనేసి అది లిక్విడ్ లాగా తయారు చేయాలన్నమాట మనకి ఓహో అంటే బజ్జిల పిండిలా కలుపుకోవాలి బజ్జిల పిండిలాగా కొంచెం అంటే ఇంకా పలచగా ఓకే ఓకే వరిపిండి కొంచెం మైదా పిండి కొంచెం అలాగా కొంచెం పేస్ట్ లాగా వచ్చేలాగా అంటే బాగా ఇంకా కొంచెం వాటర్ పడుతుంది ఆ లేదు పడుతుంది ఇంకా వాటర్ ఇలోపు మనం ఇది ఒక షేప్ తయారు చేసుకుని ఓకే ఇందులో అజినమోట వేయాలా ఇందులో కొంచెం అజినమోట వేయండి ఓకే కలిపేయండి ఒక్క నిమిషం అలా ఉన్నాయండి బంగాళదుంప అరటికాయ అన్ని కదా విడిపోయి మొత్తం ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది మనకి కట్లెట్ రాదు ఇంకా తమగారి తీసేస్తున్నాను తీసేయండి మాడిపోతే మళ్ళీ ఓకే ఓకే ఇది ఇందులో పెట్టేయండి ఇది కూడా అయిపోయింది ఓకే రెడీ రెడీ అయిపోయినట్టేనా అయిపోయిందండి ఓకే చూసారు కదండి వేడివేడిగా తోటకూర కట్లెట్స్ రెడీ అయిపోయాయి మరి టేస్ట్ చూసే ముందు ఈ కట్లెట్స్ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం తోటకూర కట్లెట్ తయారు చేసే విధానం ఒక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి దీనిలో కారం గరం మసాలా ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి చల్లారనివ్వాలి ఒక బౌల్ లో ఉడికించిన అరటికాయ బంగాళదుంప క్యారెట్ వేసి బాగా మెరిపి శనగపిండి ఉప్పు వేసి కలపాలి వేయించుకున్న తోటకూర మిశ్రమం కూడా దీనిలో వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని కట్లెట్స్ ఆకారంలో చేసుకోవాలి ఒక బౌల్ లో బియ్య పిండి మైదా పిండి అజినమోట వేసి తగిన నీళ్లు పోసి గరుడు జరుడుగా కలపాలి ముందుగా సిద్ధం చేసుకున్న కట్లెట్స్ ను ఈ పిండిలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి అంతే తోటకూర కట్లెట్స్ రెడీ కట్లెట్స్ తయారు చేసే విధానం చూసారు కదండి రమ్మగారు కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం ఈ కట్లెట్స్ ని భారతి గారు రెడీయా రెడీ అండి చూసారు కదా కట్లెట్స్ రెడీ అయిపోయాయి మీరు పకోడాలు కూడా రెడీ చేసేస్తే ఫాస్ట్ గా రెండు తినేస్తాను నేను ఓకేనండి తోటకూర ఏంటి మీ రెసిపీ పకోడా బాల్స్ తోటకూర పకోడా బాల్స్ ఓకే తోటకూర పకోడా బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తోటకూర పకోడా బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన తోటకూర ఒక కప్పు శనగపిండి ఒక కప్పు క్యాబేజ్ తురుము అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి ఉల్లికాడలు అరకప్పు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా జీడిపప్పు 10 గ్రాములు జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ నువ్వులు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ వెన్న 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఓకేనండి మరి నెక్స్ట్ ఐటమ్ తయారీ విధానం చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి మేడం మా చేతులు చూసారా ఏంటది ఓ అభిరుచి ఈటీవీ అభిరుచి 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 ఈటీవీ ఓ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నిజంగా ఈటీవీ అంటే చాలా ఇష్టం కదా కనిపిస్తుంది మాకందరు చూసారు కదండి అందరు చక్కగా చేతుల్లో ఈటీవీ అభిరుచి అని రాసుకున్నారు ఓకే స్టార్ట్ చేద్దామా ఇంకా ఓకే ఫస్ట్ తోటకూర తీసుకోండి 1 కప్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ పకోడీలకి పిండి కలుపుకుంటున్నావా ఆయిల్ పెట్టేద్దాం ఆయిల్ ఆన్ చేసుకో
అంటే ఎవరైనా సడన్ గా వచ్చారనుకోండి వెంటనే ఇంట్లో వెరైటీగా చేసుకోవచ్చు. వెరైటీ ఏం లేదండి, అందరూ తోటకూర కలిపారు పకోడీ అదంతానా. రొటీన్ కట్లెట్ కి కొంచెం తోటకూర కలిపారు, నచ్చేది చూస్తారు కదా మీరే. ఓకే ఓకే. కానీ క్యాబేజ్ హాఫ్ కప్ చాలు, ఆనియన్స్ ఓకే, ఉల్లికాడలు, జీడిపప్పు, జీడిపప్పు కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి, చిన్నవి చేసుకోండి. ఓకే ఇవన్నీ ముందు కలిపేసి. ఓకే సో తోటకూర కాంబినేషన్ లో క్యాబేజ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కదా, చాలా టేస్ట్ వస్తుంది. ఓకే ఇందులో బటర్ వేస్తే చాలా బాగుంటుంది, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచిది కదండి. అవును. ఇది చిల్లీ, జీరా పేస్ట్, ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఓకే గరం మసాలా, కారం 1/2 స్పూన్. చాలా ఈజీగా, చాలా ఈజీ అండి, అదే చెప్తున్నాను కదా టేస్ట్ చూడండి, కారం ఈజీగా అయిపోతుంది. ఈజీగానే వాళ్ళు ఎంచుకున్నారు, అది ఇంకొంచెం కావాలా సరిపోతుందా, ఇంకేదైనా చేయడం కష్టం కదా, అది తర్వాత మనం పౌడర్ కలుపుకోవచ్చు. ఓకే ఓకే సో ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా అన్ని కూడా ఇక్కడ ఇందులో వేసేసుకోవచ్చు. యా ఇందులో వేసేసుకో. ఓకే 2 స్పూన్స్ బియ్యం పిండి, ఓకే శనగ పిండి 1 కప్. ఓకే ఇదంతా వేనా, వాటర్, ఓకే వాటర్ ఇవ్వరా. సో బజ్జీల పిండిలా కలిపేసుకోవాలండి, గట్టిగా ఉండాలి అంటే పకోడీ పిండిలా కలపాలి, పకోడా బాల్స్ అన్నాం కదండి. ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్ గా రౌండ్ గా బాల్స్ చేస్తాం. ఓకే ఓకే. భారతి గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ హస్బెండ్ పేరండి? శ్రీనివాస్. శ్రీనివాస్. మరి పిల్లలు ఎంత మంది? ఇద్దరు పాపలండి. ఓకే ఇంకా ఫ్రై చేద్దామా? ఫ్రై చేద్దామండి. ఇటీవల నేను ఇందులో వేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేద్దాము. ఇంకెందుకు ఆ బాల్స్ ని కొంచెం మళ్ళీ ఫ్రై చేస్తాము అన్నమాట. ఓహోహో. ఇందులో 1 స్పూన్ బటర్, ఓకే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నూపప్పు. ఓకే ఇది చూడండి సరిపోతాయేమో కదా. యా సరిపోతుంది. ఇందులో వేసేనా? వేసేయండి. ఫైనల్ గా పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అయిపోయిందండి, తీసేద్దాం. ఇంకా రెడీ అండి. రెడీ, వెరీ గుడ్. చూసారు కదండి వేడి వేడిగా తోటకూర పకోడా బాల్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఈ బాల్స్ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. తోటకూర పకోడా బాల్స్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో తరిగిన తోటకూర, తరిగిన క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత వెన్న, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, బియ్యపిండి, శనగపిండి వేసి తగినన్ని నీళ్లు పోసి